పాకిస్తాన్ మళ్లీ భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓవైపు చైనా ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ పాక్ మాత్రం దేశంలోకి ఉగ్రవాదుల్ని చొప్పించి అలచడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో దాడులు చేయటం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారాన్ని నిఘా సంస్థలు వెల్లడించడంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. బోర్డర్లో బలగాలను అలర్ట్ చేసింది. కదలికలు ఉన్న ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తూ ఉగ్రవాదుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. ఉగ్రవాద స్థావరాలను కనుక్కుంటూ పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకుంటుంది. వందల సంఖ్యలో భారత్లోకి చొరబడ్డానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా నిరోధిస్తోంది. ఇండియాలోకి రాకుండా అడ్డుకుంటోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా సహాయ సహకారాలు అందిస్తోన్న పాకిస్తాన్ గుట్టు ఇప్పటికే పలుమార్లు రట్టయింది. చైనాతో కలిసి పాకిస్తాన్ ఇండియాపై కుట్ర చేస్తోంది. అందులో భాగంగా ఉగ్రవాదులను పంపి ఇండియాలో విధ్వంసాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఉగ్రవాదుల కుట్ర ద్వారా సహాయ సహకారాలను అందిస్తూ ఆయుధాలను సైతం డ్రోన్ల ద్వారా పంపిస్తున్న పాకిస్తాన్ ఆగడాలకు ఇండియన్ ఆర్మీ చెక్ పెడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ పంపించిన పలు డ్రోన్లను భారత సైనికులు కూల్చివేశారు. భారత్ వైపు వచ్చిన డ్రోన్లలో చైనా డ్రోన్స్ కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తాజాగా నియంత్రణ రేఖ వద్ద అనుమానాస్పదంగా ఉన్న డ్రోన్ను భారత సైనికులు గమనించారు. పాకిస్తాన్కు చెందిన డ్రోన్గా గుర్తించడంతో దాన్ని వెంటనే కూల్చివేశారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ఈ డ్రోన్ను కూల్చేశారు ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ దుశ్చర్యలను అడ్డుకోవటానికి భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆర్మీ అధికారులు చెప్తున్నారు. చలికాలంలో బోర్డర్లో మంచు అధికంగా ఉండే ప్రాంతాల నుండి ఉగ్రవాదులను బోర్డర్ దాటించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని వారు పేర్కొన్నారు. ఇక ఈ డ్రోన్ను చైనా కంపెనీ అయిన డీజేఐ తయారు చేసిందని దాని పేరు మావరిక్ 2 ప్రో అని తెలిపారు.